హైదరాబాద్ నగరంలో 15 స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రతను ఈసీ ఏర్పాటు చేసింది. తాజా వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం నాంపల్లి నియోజకవర్గానికి చెందిన స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మా సబ్ ట్యాంక్లోని జేఎన్ఎఫ్ఏ కళాశాలలో ఇక్కడే నాంపల్లి నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను ఇక్కడ భద్రపరిచారు. ఓటర్లు ఓటు వేసిన తర్వాత, పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను ఇక్కడికి తరలించారు. ప్రస్తుతం అయితే ఇక్కడ పటిష్ట భద్రత మధ్య ఇక్కడ ఉన్నాయి సిఆర్పిఎఫ్ పోలీసులు. అదేవిధంగా శాంతి భద్రతల విభాగం పోలీసులు కూడా స్ట్రాంగ్ రూమ్ వద్ద పహారా కాస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన భద్రత అయితే కొనసాగుతూ ఉంది. ఈవీఎంలలోనే, ఈ స్ట్రాంగ్ రూమ్లలోనే అభ్యర్థుల భవితవ్యం ఉంది. 3వ తేదీనాడు, ఈ నెల 3వ తేదీనాడు ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల భవితవ్యం, అదేవిధంగా ఓటర్ల మనోగతం కూడా తేలనుంది. అయితే ప్రస్తుతం అయితే ఇవి స్ట్రాంగ్ రూమ్ల వద్ద అయితే గట్టి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. చూడొచ్చు మనం దృశ్యాలు స్పష్టంగా సిఆర్పిఎఫ్ పోలీసులు, అదేవిధంగా శాంతి భద్రత విభాగానికి చెందిన పోలీసులు కూడా పహారా కాస్తున్న పరిస్థితి. ఎక్కడ ఎవరిని కూడా లోనికి అనుమతించడం లేదు. గట్టి బందోబస్తు మధ్య అయితే స్ట్రాంగ్ రూమ్లు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది ప్రస్తుతం అయితే నాంపల్లికి చెందిన స్ట్రాంగ్ రూమ్ వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.